ఏపీ మాజీ సీఎం కుమారుడు ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ తెలివి తక్కువ వాడని పప్పు అని అప్పటి ప్రతిపక్ష వైసీపీ గట్టిగా ప్రొజెక్ట్ చేసింది ఆయన మీద వందల కొద్ది మార్ఫింగ్ పోస్టులు చేసి ఆయనకు పప్పు అనే పేరు పెట్టేసింది దానికి తోడు ఆయనకు తెలుగు సరిగా పలకకపోవడంతో జనం అదే నిజమని నమ్మారు నిజానికి ఆయన తెలివైనవాడు అది ఆయనతో రాజకీయం చేసిన వారికి మాత్రమే తెలుసు అది వైసీపీ వారికైనా టీడీపీ వారికైనా కీలక నేతలుగా ఉన్నవారికి ఈ విషయం చెబితే మీకు నవ్వు రావచ్చు కానీ అదే నిజం ఇదే విషయాన్ని ఇప్పుడు చెబుతున్నారు ఆ పార్టీ మాజీ నేత ప్రస్తుత బీజేపీ నేత అంబికాకృష్ణ తాజాగా బీజేపీలో చేరిన ఆయన ఒక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు అయితే నారా లోకేష్ కు ప్రజల్లో అంత ఆదరణ రాలేదని అందుకే మంగళగిరిలో లోకేష్ ఓడిపోయారని వ్యాఖ్యానించారు మంగళగిరిలో ఓడిపోవడం టీడీపీకి లోకేష్ కు అభిప్రాయపడ్డారు లోకేష్ కొన్ని పద్ధతులను మార్చుకోవాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లోకేష్ అపాయింట్మెంట్ కూడా పార్టీ నేతలకు దొరికేది కాదని వ్యాఖ్యానించారు చంద్రబాబుతో అపాయింట్మెంట్ కావాలన్నా దొరికేది కానీ లోకేష్ తో దొరికేది కాదని ఆయన పేర్కొన్నారు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరికిన లోకేష్ ది దొరకక కొంతమంది మంత్రులు కూడా ఈ విషయంలో చాలా ఫీల్ అయ్యారని చెప్పుకొచ్చారు నాయకుడి వెనుక లక్షల మంది ఉంటారని అది అర్థం చేసుకుని వాళ్లకు టైం ఇవ్వాల్సిన బాధ్యత ఉందని కానీ అది తెలియక అపాయింట్మెంట్ ఇవ్వకపోవడమే లోకేష్ చేసిన బ్లెండర్ అని అంబికా కృష్ణ అన్నారు నిజానికి లోకేష్ చాలా తెలివైనవాడని పరుడని స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడని అంబికా కృష్ణ తెలిపారు ఓ విషయాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి ఓ సమస్యను ఎలా పరిష్కరించాలి అనే విషయం లోకేష్ కి బాగా తెలుసని అయితే ఆయన చుట్టూ ఉన్న గ్యాంగ్ సరైన డైరెక్షన్ ఇవ్వలేకపోతుందేమో అని ఆయన పేర్కొన్నారు నిజానికి ఇది ఈయన అనుభవం వలన వచ్చిన అభిప్రాయం మాత్రమే కాని ఈ విషయం చాలా మందికి అర్థమైంది లోకేష్ కి మైనస్ ఏదైనా ఉంది అంటే అది లోకేష్ వెనక ఉన్న టీం మాత్రమే కిలారు రాజేష్ పెద్ది రామారావు లాంటి వారిని ఆయన ఒక కోటరీగా ఏర్పరచుకొని ప్రజలు కాదు కదా నాయకులను కూడా తన అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయారు అదే ఆయన కొంపముంచింది